అన్స్టాపబుల్ షో టాక్ షో అందరూ నిన్న నైట్ అందరూ చూశారు. నేను వన్ ఆఫ్ ది డైహార్డ్ ఫ్యాన్ అండి. నిజంగా చెప్పాలంటే ఎంత ఫ్యాన్ ఉన్నా చాలా వరకు మనము సెల్ఫ్ కొట్టుకోకూడదు. కాకపోతే నేను ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి చెప్తానండి. నిన్న నైట్ ఆన్ టైమ్ 9:00 ఆహా టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ థ్యాంక్స్ కంగ్రాట్ చెప్తున్నాను ఆహా టీమ్ వాళ్ళకి, స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ అల్లు అరవింద్ గారికి. ఎందుకనంటే వరల్డ్ వైడ్ చాలా ఎంత ఎగ్జైటింగ్తో అన్స్టాపబుల్ షో చూసారనంటే ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం ఆన్సర్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అనేసి చాలామంది ఎదురు చూశారు. అంటే ఒకటి పొలిటికల్ పొలిటికల్గా చూడాలా, సినిమా సినిమాగా చూడాలి. ఒక వ్యక్తి పొలిటికల్గా వచ్చాడంటే ఊరికైనా రాడు. అన్ని వదులుకొని కోట్ల రూపాయలు సంపాదించి ఇప్పుడు ఆహా దీంట్లో టాక్ షోలు వచ్చారనంటే, అంటే చాలామంది ఇంతకుముందు కూడా నేను ఇప్పటి వరకు నన్ను కూడా అడిగారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఆహాలు అన్స్టాపబుల్ ఎప్పుడు వస్తున్నారని. అంటే ఒకటేనండి, డేట్ టైము కాల్ షీట్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి రావడానికి కూడా చూసుకుంటారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను వినింది ఏంటంటే ఆహా అన్స్టాపబుల్ అన్నపూర్ణ స్టూడియోలో ఒక సాంగ్ ఒక ఫ్లోర్లో బాలకృష్ణ వీరసింహారెడ్డి టైంలో ఇద్దరు పక్కన పక్కన జరిగేటప్పుడు ఆయన ఒప్పించి, మరి అక్కడ లోపల ఏం జరిగిందో తెలియదు కానివ్వండి, ఇంత ఒప్పించి ఇంత షో చేసి ఫస్ట్ టైం వరల్డ్ వైడ్లో ఆహా టాక్ షో అనేది ఒక ల్యాబ్లో నిన్న ప్రీమియర్ వేశారు. చాలామంది చూసి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే పాజిటివ్ రెస్పాన్స్ అని పవన్ కళ్యాణ్ కూడా సమాధానం ఇచ్చారు. అలాగే ఇంకోటి పొలిటికల్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది నేను 2 పార్ట్స్ చెప్పుకోవాలి. అంటే పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా డేట్ అనౌన్స్మెంట్ కూడా మనకు తెలియదు కాబట్టి మనం కూడా వెయిట్ చేద్దాము. ఇక్కడ ప్రజాసేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన అన్ని కోట్ల రూపాయలు సంపాదించి అన్నీ వదులుకొని పొలిటికల్ పబ్లిక్లోకి వెళ్తున్నారంటే ఏదో చేయాలి, ఒక తపన ప్రతి మనిషికి ఉంటుంది, నాకైనా కాదు మీకు ఉంటుంది. ఇప్పుడు మీ ఇంతకుముందు కూడా అడిగారు సార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలో ఉంటాడు ఇటు పొలిటికల్లో వెళ్తాడు అటు వెళ్తూ ఎటు ఉంటాడండి, ఏదో ఒక దాని మీద నిలబడాలి కదా అని. అంటే రాజకీయ నాయకుడు ప్రతి మనిషి అంటే పొలిటికల్ లీడర్స్ అనే కాదు నార్మల్ పర్సన్స్ కూడా ప్రతి మనిషి ఒక 2-3 వ్యాపారాలు చేస్తుంటారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అటు సినిమా ఇటు పొలిటికల్ పర్సనల్గా ఆయన ఫామ్ హౌస్ ఇటు పక్క పర్సనల్గా ఆయనకి సంబంధించిన ఇంకా వేరే ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంత బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆయన అంత ఫ్రీడమ్. ప్రతి మనిషికి టెన్షన్స్ ఉంటాయి కానీ ఆ మనిషి టెన్షన్స్ కనపడవు. ఇప్పుడు ఈ మధ్య నన్ను ఇంతకుముందు అడిగారు ఏంటంటే ఇప్పుడు మనిషి పవన్ కళ్యాణ్ గారు అంత సిగ్గుపడతారనంటే ఆయన మొదటి నుంచేనండి, ఇప్పుడైనా కాదు మొదటి నుంచి ఆయన సిగ్గుపడుతూనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే వన్స్ పబ్లిక్లోకి కూడా వెళ్ళడానికి కూడా ధైర్యము కావాలి, డబ్బు ఇంపార్టెంట్ కాదు ధైర్యం కావాలి. ధైర్యం అని అంటే చాలామంది అంటారు డబ్బు ఉంటే ధైర్యం వచ్చేస్తుంది అంటారు, అది కాదు ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఏంటంటే ప్రజాసేవ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడంటే ఆదుకోవాలి. ఆదుకోవాలంటే ఏదో ఒక మాట రెండు మాటలు ఇచ్చేసాం కాదు, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాడే దేవుడు అని ప్రతి మనిషి అంటాడు. అలాగే ఇప్పుడు టాక్ షో ఇప్పటివరకు నేను చాలామంది చూశారు, ఎన్ని మిలియన్స్ చూసారో మనకి తెలీదు. అలాగే ఆహా టీం వాళ్ళు కూడా ఈ మధ్య రీసెంట్గా కూడా పైరసీ చేయకండి నుంచి పదే పదే చెప్తున్నారు. రీసెంట్గా ఆహాలు కూడా సమ్ ఏదో పైరసీ చేశారు, అది ఎలా చేస్తున్నారో ఏంటో తెలియదు కానివ్వండి. దయచేసి నేను ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తున్నాను, ఇక్కడ నుంచి చెప్తున్నాను, ఆహాలో అన్స్టాపబుల్ షో ఇప్పటి నుంచి ఏదైతే వస్తుందో పైరసీ చేయకండి. అవసరమైతే మీరు ఆహా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఓపిక ఉంటే చూడండి, అంతే. ఓపిక లేకపోతే మాత్రమే దానికి ఎవరు మనం ఏం చేయలేము. అట్లాగనేసి పైరసీ చేసి దాన్ని సీడీ కింద చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అది కానీ పొరపాటున ఎవరైనా చేస్తే ఆహా టీం వాళ్ళు లీగల్గా వెళ్తున్నారు. ముందే చెప్తున్నాను చాలా సేఫ్గా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.